Hi children, how are you, Nana? Today I will start new topic, new lesson. Okay, na? Before starting this lesson, I will ask some questions. Who will say answers? I will see. Okay. Me andar ki konni konni ishtalu taste lane vi untai. Avuna kontha mandiki baaga aadukovadam ante ishtam. కొంత మందికి బాగా చదువుకోవడం అంటే ఇష్టం, కొంతమందికి షికార్లకు వెళ్ళడం అంటే ఇష్టం, కొంతమందికి బాగా తినడం అంటే ఇష్టం కదా. హౌ మెనీ మెంబర్స్ విల్ లైక్ ఈటింగ్? బాగా తినడం ఎవరికి ఇష్టం? రకరకాల స్నాక్స్ అవన్నీ తినడం ఇష్టం కదా. వాళ్ళు అన్నాలు తినరు, నాకు తెలుసు మీ సంగతి. ఓకేనా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టాలు ఉంటాయంట. మనకి ఈ లెసన్లో ఈ అమ్మాయికి ఏమంటే ఇష్టము, ఆ అమ్మాయి తన ఇష్టాలను తీర్చుకోవడానికి ఏం చేసింది, ఈ అమ్మాయి అంటే ఇక్కడెవరు, సీత. ఓకేనా? ఈ అమ్మాయి తన ఇష్టాలను తీర్చుకోవడానికి ఏం చేసింది ఏంటి అనేది మనము ఈ లెసన్ ద్వారా తెలుసుకుందాం. ఈ లెసన్ పేరేంటి నానా? సీత ఇష్టాలు. ఏంటి ఈ లెసన్ పేరేంటి? సీత ఇష్టాలు. ఓకేనా? డిస్ప్లే మీద కనిపిస్తుంది చూడండి, సీత ఇష్టాలు. ఓకే, ఇక్కడ మీకు డిస్ప్లే మీద ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి. ఏం కనిపిస్తుంది? ఒక ముగ్గురు ఇలా చేతిలో ఒక కర్చీఫ్ పట్టుకొని ఒక అతను ఇలా ఇలా ఆడుతున్నాడు, చేతిలో ఒక దమ్ముర పట్టుకున్నాడు, వీణ వాయిస్తున్నాడు, అటు ఇటు ఇద్దరు కనపడుతున్నారు. అవునా? వాళ్ళు ఏంటి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనము ఈ లెసన్ ద్వారా తెలుసుకుందాము. చిత్రం చూడండి, ఎవరెవరు ఉన్నారు చిత్రంలో? ఎవరెవరు ఉన్నారు అక్కడ? ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. అవునా? చిత్రంలో ఏం జరుగుతూ ఉంది అక్కడ? మీరు ఏం జరుగుతుందని ఊహిస్తున్నారు? మీరు అక్కడ ఒక గుర్రకథ జరుగుతుంది అని ఊహిస్తున్నాం. ఇలాంటి ప్రదర్శనను ఎప్పుడైనా చూసారా? దీనిని ఏమంటారు? ఎప్పుడైనా మీరు చూసారా ఇలాంటి ప్రదర్శన ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది? చూసారా అంటే ఏంటి, చూసే ఉంటారు కదా మనం సినిమాల్లోని, వాటిలో సీరియల్స్లో, వాటిల్లో చూసే ఉంటాం. ఇదివరకటి రోజుల్లో అయితే ఇవి ఒక సినిమాల్లాగా చూసేవాళ్ళు అనమాట, వెళ్ళి మూవీస్ అవన్నీ లేవు కాబట్టి. అయితే దీన్ని ఏమంటారు, ఏమంటారో తెలుసా ఎవరికైనా? వాటిని బుర్ర కథలు అంటారు. ఓకేనా? యాక్చువల్గా ఈ బుర్ర కథలు, ఒగ్గు కథలు ఇవన్నీ దేనికి ఎలా వచ్చాయి అంటే, మనకి రామాయణ మహాభారత భాగవతాలన్నీ కూడా సంస్కృత భాషలో ఉండే, మామూలుగా మనం చదువుకునే లాంగ్వేజ్లో ఉండే కాదు, ఎవరికి అర్థమవ్వవి. వాటిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం కోసం ఈ నాట్యాల ద్వారా, ఈ బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా మనకి తెలియచేయడం జరుగుతుంది. దాని గురించి ఇవన్నీ బాగా ఫేమస్ అయ్యాయి అన్నమాట. చిత్రంలో మధ్యనున్న వ్యక్తి ఏం మాట్లాడవచ్చు, పక్కనున్నవారు ఏం మాట్లాడుతుంటారు, ఊహించి చెప్పండి ఏం చెప్తూ ఉంటారు. బుర్రకథలో తరికిట తరికిట ఛమ్ అని చెప్తూ ఉంటారు కదా, అలా అతను చెప్తూ ఉంటారు పక్కనున్న వాళ్ళు, తందానా దేవ తందనానా అంటారు కదా. ఆ లెసన్ మొత్తం అదంతా ఇందులో వస్తుంది చూడండి నాకు. నెక్స్ట్ డిస్ప్లే అవుతుంది చూడండి అన్న మీకు టెక్స్ట్ బుక్. ఇఫ్ యూ హ్యావ్ టెక్స్ట్ బుక్ మీన్స్ యూ కెన్ సీ ఓన్లీ యర్ టెక్స్ట్ బుక్, నాట్ దేర్ మీన్స్ సీ డిస్ప్లే నా చూడండి. అది ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మనకి పాఠశాలలు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, జిల్లా పరిషత్ స్కూల్స్, అలా ఒక జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణం అంతా, పాఠశాల ప్రాంగణం అంతా పిల్లలతో కలగలలాడుతూ ఉంది. జాతీయ దినోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలని ప్రదర్శిస్తూ ఉన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏంటి, మనకి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అవి చేస్తూ ఉంటారు కదా, అవన్నమాట. రమాదేవి అనే విద్యార్థిని తర్వాత ప్రదర్శించబోయే అంశం ఏమిటో ప్రకటిస్తుంది. మనకి యాంకర్స్ ఉంటారు కదా, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, నెక్స్ట్ జరిగేది ఏంటి అని అన్ని చెప్తూ ఉంటారనమాట. అది ప్రకటిస్తూ ఉంది, తను చెప్తూ ఉందన్నమాట. రమ అంటుంది, జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది బుర్ర కథ. జానపద కళల్లోని చాలా ప్రాచుర్యం పొంది. జానపద కళలు అంటే ఏంటి, పూర్వకాలంలో పల్లెటూర్లలో ఈ కళల్ని ప్రదర్శించేవారనమాట. మనకి సినిమాలు, టీవీలు, మీడియా ఇదంతా లేదు. ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ కావాలన్నా, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నా ఇవన్నీ కూడా మనం ఈ బుర్ర కథలు, ఒగ్గు కథలు వీటి ద్వారానే తెలుసుకునేవాళ్ళనమాట. కూచిపూడి నాట్యం ద్వారా సందేశాలను అందించడము, అలా వాటి ద్వారా సామాన్య ప్రజలకి చేరవేసేవారు. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలక పాత్ర పోషిస్తుంది, మెయిన్ రోల్ పోషిస్తుందంట. ఇందులో ఒకరు కథ చెప్తూ ఉంటే వారికి అటు ఇటు చెరుపక్కన ఇద్దరు కూర్చొని వంట పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని ఏమంటారంటే కథకుడు అంటారు. నన్ను కథ చెప్పేవారిని ఏమంటారు, కథకుడు అంటారు. కథకుడు అని ఆయనకు రెండు పక్కల నిలబడి అటు ఇటు వంతలు పాడేవాళ్ళని, గొంతు కలిపేవాళ్ళని ఏమంటారంటే వంతలు అంటారు. వంత పాడుతున్నావేంటి
వాడికి అంటారు అంటే ఏంటి దీని నుండే వచ్చిందన్నమాట మధ్యలో ఉన్న కథకుడు ఏం చెప్తే దానికి పక్కన ఇటు అటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వంతలు పాడుతూ ఉంటారన్నమాట ఓకేనా కథకుడు తంబురా వాయిస్తాడు కాబట్టి కథకి బుర్ర కథ అని పేరు ఈనాటి బుర్ర కథను కథకుడు ఏం చేస్తాడు ఒక తంబురా ఉంటుంది ఆ తంబురా ఎలా ఉంది చేతిలో షేప్లో బుర్ర షేప్లో ఉంది కదా బుర్ర కథ అంటారన్నమాట దానికి బుర్రలు పట్టుకుని వాయించి చెప్పేదాన్ని కాబట్టి బుర్ర కథ అంటారు ఈనాటి బుర్ర కథను చెప్పేది కృష్ణవేణి చెప్తుంది కృష్ణవేణి అనే ఒక అమ్మాయి మధ్యలో ఉన్న అమ్మాయి అన్నమాట తను తను చెప్తుంది రోజా రాజు వంతలుగా వ్యవహరిస్తున్నారు అటు ఇటు ఉన్నారు కదా వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే రోజా రాజు సరే చూడండి అనగా అనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఆ పల్లెలో గౌరమ్మ శివయ్య గౌరమ్మ అనే దంపతులకు కలిగిన తొలి సంతానం సీత ఇక్కడ మన స్టోరీలోకి వచ్చాము ఒక రామాపురం అనే పల్లెటూరులో శివయ్య గౌరమ్మ అనే దంపతులకు కలిగిన తొలి సంతానం అంటే మొట్టమొదటి పిల్ల సీత అంట ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్ర కథకి నేపథ్యం ఈనాటి బుర్ర కథ యొక్క నేపథ్యం ఏంటి మనం ప్రతి లెసన్లో నేపథ్యం చెప్పుకుంటున్నాం కదా అలానే ఈ అసలు ఈ లెసన్ రావడానికి నేపథ్యం ఏంటంటే ఇదే అనమాట బుర్రకథ పాత్రలు చూడండి కథకురాలు ఎవరు కృష్ణవేణి వంతలు ఎవరు రాజు రోజా సరే ఫస్ట్ కృష్ణవేణి పాట పాడుతుంది బుర్రకథ స్టార్ట్ చేసింది ఎలా స్టార్ట్ చేసింది ఏంటో చెప్తాం మనకి స్కూల్స్ ఉంటే చక్కగా మనం బుర్రకథలో లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు అన్నయ్య వాళ్ళు చేశారు కదా అలా చేసేవాళ్ళం మరి మళ్ళీ మనం వస్తాం కదా క్లాస్కి స్కూల్కి వచ్చేస్తారు కదా అందరూ అప్పుడు మళ్ళీ చేసుకుందాము వినండి జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము తందాన తాన అని ఎవరంటారు అటు ఇటు ఉన్న వంతలు అంటారండి చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా తందాన తాన సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి చల్లగా చూడమ్మా తందాన తాన జయము శత్రు వినాశము చేసడి దుర్గా జయము నీయమమ్మా తందాన తాన తందానా దేవ తందనానా తరిగి టచ్చం తరిత అంటారు కదా చూసారా మీరు బుర్ర కదా అలానే ఇది ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ప్రతిదానికి కూడా ఫస్ట్ దేవునికి దండం పెట్టుకుంటున్నారు ఏం చెప్తున్నారు జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము తందాన తాన చదువుల నెక్స్ట్ భారత మాత అయిపోయింది తర్వాత చదువులనిచ్చడి సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా తందాన తాన సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి మనకి చదువులు ఇవ్వాలి భారత మాత కావాలి చదువులు ఇవ్వాలి నెక్స్ట్ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి సిరులు లేకపోతే మనం ఏది చేయలేం కదా సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి జయము నీయమమ్మ కరుణ చూపవమ్మ తందాన తాన శత్రు వినాశము చేసడి దుర్గా జయము నీయమమ్మ తందాన తాన శత్రువులను వినాశనం చేసే ఓ దుర్గామాత మమ్మల్ని మాకు జయాన్ని ఇవ్వు మేము ఈ బుర్రకథను మొదలు పెడుతున్నాము ఈ కృష్ణవేణి ఈ సీత గురించి మేము చెప్పబోతున్నాము అని చెప్తున్నారన్నమాట తందాన దేవ తందనాన తరికిట చం తరిత ఓకేనా నెక్స్ట్ రాజు ఏమంటున్నాడు రాజు అంటే ఎవరు వంత పక్కన ఉన్నాడు కదా అతను ఏమంటున్నాడు అక్క ఈరోజు నువ్వు ఏ కథ చెప్పబోతున్నావక్క అంటున్నాడంట రోజా అందంట ఏదో చెప్తుందిలేరా నల మహారాజు కథో పాండవుల కథో కరవరాటీల కథో లేదంటే రామ కథ లవకుశ కథ ఏదో ఇవన్నీ చెప్పి 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 వాళ్ళకి విసుకొచ్చేసింది అనమాట విని 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 చెప్పి చెప్పి ఏదో చెప్తుంది లేరా పాత కథ అని అన్నారంట అయితే రాజు అన్నాడంట ఏందక్క ఆ కథలన్నీ పాత కథలైపోయినాయి కదా కొత్త కథ చెప్పరాదే అంటాడు అవన్నీ విని విని పాత అయిపోయినాయి అక్క చిరాకు వస్తుంది విసుకొస్తుంది కొత్త కథ ఏమన్నా ఉంటే చెప్పచ్చు కదా అని అన్నాడంట రోజా అందంట ఏందిరా పాత అంటే రోతగా ఉందా నీకు అయితే పాత గ్లాసులు బిందెలు అన్నీ తీసుకెళ్ళి బయటపడేసి నీకు పాత అంటే రోత అయిపోయింది కదా అవసరం లేదు కదా నీకు అవన్నీ అని వీళ్ళిద్దరూ వేలకోలం ఆడుకుంటున్నారనమాట వెటకారంలో గొలుసులు అన్నీ తీసుకెళ్ళి బయటకు విసిరేస్తావా ప్రతివాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది పాత పాత అనుకుంటారు పాత లేదే కొత్త ఎక్కడి నుండి వచ్చిందిరా తిక్క సన్నాసి ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నారు కానీ ఈ కొత్త చెత్త అంతా వచ్చింది పాతలో నుండే కదరా అని చెప్పి రోజా వెటకారం ఆడుతుందంట అప్పుడు రాజు అన్నాడు అరరే ఇప్పుడు నేనేమన్నానని కరెంటు షాక్ తగిలి కాకిలా అరుస్తున్నావు చూడండి ఎవరన్నా ఏమన్నా అంటే ఎందుకులా అరుస్తావు కరెంటు షాక్ తగిలి కాకిలా కాకట్టక ఒక్కొక్క అని అరుస్తుంది కదా కరెంటు షాక్ తగిలినప్పుడు అరుస్తున్నావు పాత అంటే రోత నేనేమన్నా అన్నానా అనలేదు కదా కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతామా కాలం మారిపోయింది
ఎప్పుడైనా మనం ఇంకా పాతలోనే ఉంటామా చెప్పండి కరెంట్ వచ్చేసింది అలా అని ఇప్పటికి మనం వీధి దీపాలు పెట్టుకుంటున్నామా పెట్టుకోవట్లేదు కదా ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా బస్సులు రైళ్లు కొత్తవని చెప్పి ఎక్కడ మానేసి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎడ్ల బండి మీద ఎత్తునామా ఇంకా కొత్తను కూడా అభినందించాలి అన్నట్లుగా ఈ రాజు చెప్తున్నాడు అన్నమాట నెక్స్ట్ కృష్ణవేణి ఏమందంట చూడండి అన్న టెక్స్ట్ బుక్ పేజ్ మారింది చూడండి ఒరే తమ్ముడు చెల్లి అనవసరంగా మీరు ఇట్లా తగువులాడుకొని రసాభాస చేయకండి రసాభాస అంటే ఏంటి గొడవ గొడవ చేయకండి తమ్ముడు అన్నట్లు ఈరోజు మనం కొత్త కథనే చెప్తాను నేను కొత్త కథనే చెప్తాను మీరిద్దరు కొట్టు చావకండి అని చెప్పి కృష్ణవేణి అంటుందంట రాజు అన్నాడంట మంచి పని అయింది అన్నట్లుగా అభినయించాడండి ఎవరన్నా ఎత్తుగారు ఓడి అంటే ఇద్దరు అక్క చెల్లెలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు పక్కన వాడు ఓడిపోతే ఇలా ఇలా అంటారు కదా మంచి పని అయింది అన్నట్టుగా అలా చెప్తున్నాడు అనమాట రోజా చాలే బడాయి అన్నట్లుగా మూతి తిప్పుకుంటూ అభినయించింది చాలే బడాయి అని తిప్పుకుంటూ చెప్పిందంట రోజా కృష్ణవేణి స్టార్ట్ చేసింది ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు సీత ఇష్టాలు అనే ఈ కథని మనము చెప్పుకుందాము అంటూ పాట పాడటం మొదలు పెట్టిందండి తరికిట తడికిట తగ్గిట 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 అంటే మొదలు పెడతారనమాట ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా తందాన తాన చదువు సంధ్యలో పేరు పొందిన చక్కనమ్మ కథరా తందాన తాన చదువు సంధ్యలో పేరు పొందిన చక్కనమ్మ కథరా తందాన తాన ఓటమి నెరగక పోరాడే ఒక వీరగాథ కథరా తందాన తాన పది మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కథరా తందాన తాన తరికిట చం తరిత తరికిట చం తరిత అంటే ఏంటి ఈ అమ్మాయి గురించి చెప్తున్నారనమాట ఇంత ఫస్ట్ పద్యంలో ఏం చెప్పుకున్నాము భరతమాతకి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి దుర్గామాతని స్తుతిస్తున్నారనమాట ఫస్ట్ జయము తర్వాత మంగళం పాడతారు ఏదైనా బుర్రకథ కానీ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు కూడా చూడండి లాస్ట్లో మనము మంగళహారతి ఇస్తాం ఫస్ట్ విఘ్నేశ్వరుడికి ప్రార్థన చేస్తాం అలానే వీళ్ళు కూడా చూడండి ఏం చెప్తుంది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా పేద ఇంట్లో పుట్టిన పైడి బొమ్మ అంటే బంగారు బొమ్మ అనమాట చక్కగా ఏమీ లేని వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటారమ్మా అన్నీ ఇచ్చి కూర్చోబెట్టి మిమ్మల్ని చదవండమ్మా చదవండమ్మా అంటే కొంతమంది పిల్లలు ఏమీ చదవరు అవునా ఈ పాప కూడా అంత చక్కగా చదువుతుందంట పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా తందాన తాన చదువు సంధ్యలో పేరు పొందిన చక్కనమ్మ కదరా చదువు సంధ్య చక్కగా చదువుతుందంట పాప ఓటమిని ఎరగక పోరాడే ఒక వీరగాథ కదరా ఓటమిని ఎరగలేదంట తను ఓటమి అంటే ఏంటో తెలియదంట అంటే ప్రతి దాంట్లో తనే ఫస్ట్ వచ్చేదనమాట ఆ ఏజ్లో ఇంక అదే కదా ఓటమి లేకపోవడం అంటే పది మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కథరా పది మంది కూడా ఈ కథను తెలుసుకొని ప్రేరణ పొందాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది తరికిట చం తరిత అంటూ రాయడం జరుగుతుంది చెప్పడం జరిగిందండి పాట పాడింది కృష్ణవేణి రోజా అన్నట్టు ఇంతకు ఎవరా పైడి బొమ్మ అక్క ఏంటి కదా అని రోజా అడుగుతుంది అమ్మాయికి ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడు వినలేదు కదా కృష్ణవేణి అందంట అయ్యలారా అమ్మలారా స్త్రీలు వెలసిందిన భారత భూమిలో రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల రత్నాలు పండే నేల కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు మన ఆయన పరిపాలించే సమయంలో మన భారతదేశం ఎలా ఉండేది రత్నాలు పొదిగిన నేల అనమాట ఆ తెలుగునాట రామాపురం అనే ఒక పల్లెటూరు ఉంది ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే ఒక పేద దంపతులు ఉన్నారు ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత ఫస్ట్ మొట్టమొదటిగా పుట్టిన పాప పేరేంటంటే సీత సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్ళకు మరో అబ్బాయి పుట్టాడు సరే పాపను బడికి పంపిద్దామనుకునేలోగా ఒక బాబు పుట్టాడట సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామా వద్దా అని డిసైడ్ చేసుకునేలోగా మదన పడుతుండగానే ఇంకో కూతురు పుట్టేసిందంట అంటే ఇదివరకటి రోజుల్లో ఎక్కువ మంది పిల్లల్ని పుట్టేవాళ్ళు కదా ఇప్పుడంటే ఒకళ్ళు లేదంటే ఇద్దరినే కంటున్నారు కానీ ఇదివరకటి రోజుల్లో చాలా మంది పిల్లల్ని పుట్టేవాళ్ళు అనమాట రాజు అన్నాడంటే ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో అంటే ఆలస్యం అయ్యే కొద్దీ అమృతం కూడా విషమైపోతుంది అంటే వీళ్ళు వద్దా కావాలా అనుకునేలాగా ఇంకో బాబు పుట్టేశాడు ఇప్పుడు ఆ పుట్టడం వల్ల వాళ్ళకి ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనాయి కదా అలా రాజు అన్నాడంటే నోరు మూసుకునే కాలం పోయిందక్క రోజా అన్నాడంట నువ్వు నోరు మూస్తావా ముయ్యవా అని చెప్పి అన్నాడంట అంటే రాజు అన్నాడంట నోరు మూసుకునే కాలం పోయిందక్క అన్నాడంట ప్రశ్నించేవాడే ఉత్తముడు మాట్లాడేవాడే మంచివాడు అయితే తర్వాత కథ వినండి మాట్లాడేవాడే మంచివాడు అంటే ఎప్పుడు ప్రశ్నించాలన్నమాట మనకి ఎందుకులే అని ఊరుకోకూడదు ప్రశ్నించేవాడే మంచివాడు అన్నమాట ఉత్తముడు కృష్ణవేణి అందంట
తర్వాత కథ వినండి, మీ గొడవలు ఇట్లానే ఉంటాయి కానీ ముందు తర్వాత చెప్పే కథ వినండి అని అందట. పాట మళ్ళీ పాడుతుంది కృష్ణవేణి, చూడండి నాన్న. పూట గడవని తల్లిదండ్రులకు పాటు లేకువాయే, తందాన తాన పంటలు పండగ పొట్ట నిండక కట్ట కష్టమెక్కువాయే, తందాన తాన కుటుంబ భారం కుంగదీయగా తల్లడిల్లినారు, తందాన తాన భార్య భర్త కూలి నాలిత బతుకులు ఇచ్చినారు, తందాన తాన తరికిట చం తరిత. బాగున్నాయి కదా పాటలు, నాకు చాలా ఇష్టం ఇవి అంటే. చూడండి, పూట గడవని తల్లిదండ్రులకు పాటు లేకువాయే, వాళ్ళకి పూట గడవడమే కష్టం. అలాంటిది ముగ్గురు పిల్లలు, ముగ్గురు పిల్లలకు పెట్టాలి, వాళ్ళు తినాలి, చాలా కష్టాలు ఎక్కువైపోయినాయి అంట వాళ్ళకి. పంటలు పట్టక పొట్ట నిండగా కష్టం ఎక్కువాయే, ఒక పక్కన పంటలు పండట్లేదంట వాళ్ళకి, కడుపు నిండట్లేదు. కుటుంబ భారం కుంగదీయగా తల్లడిల్లినారు, కుటుంబం అంతా భారం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారంట. భార్యాభర్త కూలి నాలితో బతుకులు ఇచ్చినారు, భార్యాభర్త ఇద్దరు కష్టపడితే కానీ ఆ ఉన్న ముగ్గురు పిల్లలకి మూడు పూట్ల అన్నం పెట్టలేకపోతున్నారంట వాళ్ళు అని చెప్పి కృష్ణవేణి పాట పాడిందంట. రోజా అందంట, ఇంతగా సీత బడికి వెళ్ళిందా అక్క? పిల్లకి ఈ అమ్మాయికి క్యూరియాసిటీ అనమాట, సీత బాగా చదువుతుందన్నావు మరి బడికి వెళ్ళిందా అని అడుగుతుందంట. కృష్ణవేణి అందంట, లేదు చెల్లి, అమ్మ నాయన పనిలోకి పోతే తమ్ముడిని చెల్లిని ఆడించడానికి ఆమె జీవితం అంకితం అయిపోయింది. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు పనికి వెళ్ళిపోతారు, పిల్లలు కూడా బడికి వెళ్ళాలి, కానీ చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కడ వెళ్తారు బడికి? వాళ్ళని చూసుకోవడానికి పాపను చదువు మానిపించేసి ఇంట్లో కూర్చోబెట్టారంట. ఓకేనా? సరే చూడండి, రాజు అన్నాడంట, పిల్లలు బడిలో పెద్దలు పనిలో అనే సంగతి వాళ్ళకి తెలవదా అక్క? ఏంటి, పిల్లలు పనికి వెళ్ళాలా? వెళ్ళకూడదు, బడికి వెళ్ళాలి, పెద్దలు పనికి వెళ్ళాలి అనేది తెలీదా వాళ్ళకి అని అంటున్నాడంట. 16 ఏళ్లలో పిల్లలను పనిలో పెట్టకూడదు అన్న చట్టాన్ని గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? పేదరికంతో ఉంటే ఏ చట్టాలు గుర్తొస్తాయమ్మా? కృష్ణవేణి అందంట, చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంతకాలం పరిస్థితి ఇలానే ఉంటుంది, ఏ మార్పు రాదు. రాదు తమ్ముడు అందంట. రోజా అందంట, ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క? చెప్పక్క చెప్పక్క ఏమేం చేసేది పనులు అని చెప్పి అడుగుతున్నాడంట. మళ్ళీ కృష్ణవేణి పాట లంకించుకుంది, పాట పాడిందంట. ఏమని, ఇంటి పనులనే చేశారా? సై, పక్కన ఉన్న వాళ్ళు సై అంటున్నారు. వంట పని కొంత నేర్చారా? చిన్నపిల్లైనా చక్కగా వాళ్ళ అమ్మ వచ్చేటప్పుడు అన్నం కడిగి పెట్టేదంట, వాళ్ళ అమ్మ వచ్చి కూరండినా సరే. బీడీలు ఎన్నో చుట్టేరా ఇంతకు ముందు నాన్న? ఇప్పుడు కూడా ఇస్తారేమో కొన్ని కొన్ని చోట్ల బీడీలని, ఇంకా పొగాకు తెచ్చుకుని దాన్ని చుట్టూ ఇచ్చినందుకు, ఇన్ని చేసినందుకు ఒక 10 రూపాయలు, ఒక 2 రూపాయలు అలా ఇచ్చేవాళ్ళు అనమాట. మళ్ళీ ఆ పనులు కూడా చేసేదంట. పట్టి చేలకే పోయేరా? పట్టి చేలకు వెళ్ళేదంట, వెళ్ళి అక్కడ కూడా ఏదో చిన్న పనులు చేసుకొచ్చేదంట. కొవ్వొత్తిల బతుకాయరా? కొవ్వొత్తిలాగా కరిగిపోతుందంట ఆమె జీవితం అంతా, చక్కగా చదువుకోవాల్సిన పిల్లని ఇన్ని పనులు చేయిస్తున్నారు వాళ్ళు. వినరా సోదర చదువుల తల్లి, దీనగా ధనిపుడు నిరుపేదగా భయపుడు, తందాన దేవ తందనాన తరికిట చందరిత. ఆ అమ్మాయి చేసే కష్టాలన్నీ, అమ్మాయి పడే కష్టాలన్నీ పాటలా చెప్పింది కృష్ణవేణి కదా. రోజా అన్నట్టు, తర్వాత ఏం జరిగిందక్క? పిల్లకి బాధ ఎక్కువైపోతుంది అనమాట. రాజు అన్నాడంటే, ఇంకేం జరుగుతుంది, 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్లతోనే ఆ పిల్ల నెత్తి మీద నీళ్లు పోసి ఏ పెళ్ళో చేసి పంపించేసి ఉంటారు అని అంటున్నాడంట. ఏ 4 ఆ పిల్ల నెత్తి మీద నీళ్లు పోయడం అంటే ఏంటి? ఇలా నీళ్లు పోసిన పెళ్లి చేసేయడం అని కాదు, నాకు పెళ్లి చేయడం అంటే స్నానాలు అనమాట, నీళ్లు పోయడం. బాగా ఇంతకు ముందు మనకి ఆచారం ప్రకారం పెళ్లి స్నానాలు అని ఉంటాయి, నాకు పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుండి కాళ్ళగోడ సంబరానికి, పెళ్లికి, తర్వాత ఇంకా మొత్తం ప్రతి దానికి కూడా తల స్నానాలు చేస్తూ ఉంటారన్నమాట పెళ్లి ముందు, అందుకనే దాన్ని నీళ్లు పోయడం అని అంటారు. ఆ పేరు అలా వచ్చింది. ఇంకేం జరుగుతుంది, 4 రాళ్ళు ఏదో 4 డబ్బులు, రాళ్ళు అంటే డబ్బులు సంపాదించి ఆ పిల్ల మీద ఏదో కొద్ది నీళ్లు పోయడం అంటే పెళ్లి చేసి పంపించేశారని చెప్పిందంట. కృష్ణవేణి అందంట, నిజంగా అదే జరిగితే మన కథగా అర్థమేముంది చెప్పు తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే ఒక కొత్త టీచర్ వచ్చింది, శ్రావణి అనే ఒక టీచర్ వచ్చింది. రోజా అందంట, నీ పిచ్చి కానీ, టీచర్లు చదువు చెప్తారు కానీ జనాలు పట్టించుకుంటారా ఏంటి అని అందంట రోజా. రాజు అన్నాడంట, తప్పకుండా సాధ్యమవుతుంది, మా బడిలో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి కథలు సూక్తులు కూడా చెప్తారు, ఆటలు ఆడించారు, పాటలు పాడిస్తారు, బడి పిల్లలు తమ సొంత బిడ్డల్లాగా పట్టించుకుంటారు అని చెప్పి రాజు అన్నాడంట. ఇలా వీళ్ళ డిస్కషన్ కొనసాగుతూ ఉంది నాన్న. ఓకేనా? నెక్స్ట్ లెసన్ మనం నెక్స్ట్ మాడ్యూల్లో చెప్పుకుందాము.
ఇప్పుడు మీకు ఇవాలించే హోంవర్క్ ఏంటంటే ఇందులో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా దీంట్లో ఇప్పటివరకు వచ్చిన క్యారెక్టర్స్ నేమ్స్ అన్నీ కూడా రాసి తీసుకురండి వర్క్ షీట్ పంపిస్తాను వర్క్ షీట్ కంప్లీట్ చేయండి నాన్న హావ్ ఏ నైస్ డే బై